రాజకీయ నాయకులకు సెలబ్రిటీస్కు బౌన్సర్లు ఉండడం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. కానీ కూరగాయల దుకాణానికి బౌన్సర్లను పెట్టాడు ఓ యజమాని. అవును, ఇది నిజంగా నిజం. అక్కడ ఉన్న కూరగాయల దుకాణంలో టమాటాలకు ఓ వ్యాపారి బౌన్సర్లని ఏర్పాటు చేశాడు. నిన్న మొన్నటి వరకు 10 రూపాయలు ఉన్న టమాటా ధర ఏకంగా 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెరిగిపోయింది. దీంతో ప్రజలు కూడా టమాటా వినియోగాన్ని తగ్గిస్తూ ఉన్నారు. దాదాపు చాలా ప్రాంతాల్లో హోటల్స్లోనూ టమాటాలతో తయారు చేసే అన్ని వంటలు కూడా ఒక్కొక్కటి కనుమరుగవుతూనే ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి గురవుతున్నాయట. ఎన్నడూ చూడని ధరలు, ఎప్పుడూ కొనుగోలు చేయని రేట్లకు టమాటాలు విక్రయిస్తుంటే జనం వాటిని కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంతెందుకు, టమాటాలను తోటల నుంచి తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే ఇలాంటి చోరీలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా టమాటాల మీద ఎన్నో ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే ఒక టమాటా వ్యాపారులు తమ దుకాణాల్లో టమాటాలు చోరీకి గురికాకుండా కస్టమర్లను నియంత్రించేందుకు బౌన్సర్లను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ ప్రాంతంలో కూరగాయల వ్యాపారి వినూత్న ఆలోచనే ఈ బౌన్సర్లు. ఈ విచిత్ర ఘటన ఎక్కడో కాదు, మన దేశంలోనే. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ కూరగాయల దుకాణం దగ్గర వ్యాపారి బౌన్సర్లను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం దేశంలో టమాటాల ధర పెరుగుతూ వస్తుంటే కిలో 100 దాటి 1000 వరకు చేరుకునే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. టమాటాల చోరీకి గురికాకుండా నియంత్రించేందుకు వారణాసిలో కూరగాయల వ్యాపారి కొద్ది రోజులుగా బౌన్సర్లను నియమించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ విజువల్స్ వైరల్గా కూడా మారిపోతున్నాయి. ఇలాంటివి చూసైనా ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.